మెత్తల కర్రీ అండి. మెత్తలు అంటే చాలా మంది తెలియకపోవచ్చు, సో మీకు నేను చూపిస్తాను అవి ఎలా ఉంటుంది అండి. మెత్తలు అంటే సో ఇట్లా ఎలా ఉంటాయి. ఈ కర్రీ చాలా టేస్టీ అంటే చాలా బాగుంటుంది, బట్ స్మెల్ అయితే చాలా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత డర్టీగా వస్తుంది, కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది స్మెల్ రాకుండా చాలా నీట్గా ఎలా కర్రీ చాలా గ్రేవీగా చాలా బాగుండాలి, చాలా టేస్టీ రావాలంటే మీకు ఎలా చేయాలి ఈరోజు చూపిస్తాను. ఇవేనండి మెత్తలు అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈరోజు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మెత్తల కర్రీ. సో నాతో పాటు మీరు కూడా కంటిన్యూగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అనేది అర్థమైపోతుంది. ఇంకా నేను మైక్ అది మైక్ ఖరాబ్ అయిపోయిందండి, ఓల్డ్ది. సో నేను ఇంకొక మైక్ అనేది ఆర్డర్ చేశాను, మీకు నేను అది రివ్యూ చేసి చూపిస్తాను. మైక్ అయితే చాలా బాగుంది. ఇంకో నేను అంటే నా ఫ్రెండ్ మొన్న వాడుతుందని చెప్పు కదా, మొన్న నా ఫ్రెండ్తో వీడియో చేశాను కదా హిందూ క్రియేటివ్ టాక్స్తో, తన దగ్గర మైక్ చూసారా ఆ రోజు వాయిస్ చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మైక్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి నా వాయిస్ చాలా స్లో వస్తుంది, బట్ నేను మీకు మైక్ యూస్ చేశాక వాయిస్ ఎలా వస్తుందో కూడా నేను మీకు వీడియో తీస్తాను, అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తాను. మీకు చేసి నేను రేపొద్దు మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి. మైక్ చాలా బాగుంటుంది, న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి మైక్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మనకి కర్రీకి మెత్తల కర్రీకి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ టమాటా మెత్తలు ఇక్కడ చాలా బాగుంటుందండి. సో మనం టమాటా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. మనకి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయాల్సిన లేదండి, జస్ట్ మనకి కోడిగుడ్లు ఇగురు ఎలా వండుకుంటామో లైక్ అలా ప్రిపేర్ చేసుకోవడమే. మీకు నేను మెత్తలని ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడు వీడియో అంతట్లో. సో మీరు ఇక్కడ నుంచి మీకు వీడియో అనేది కంటిన్యూ అయిపోతుంది, సో చూడండి. ముందు మనం మెత్తళ్ళు ఫస్ట్ ఇట్లా హాట్ వాటర్లో పెట్టుకోవాలండి. ఇట్లా వాటర్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేస్తే అది కొంచెం దాంట్లో క్రిములు ఏమైనా ఉన్నా పోతాయి. ఈ విధంగా మనం ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ మనకి బాయిల్ అయిపోయింది కదండి, ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని ఇందులో ఇవి వేసేసేయాలండి. ఇవి వేసేసి ఒక 5 మినిట్స్ కొంచెం మంచిగా మనం శుభ్రంగా లోపల క్రిములన్నీ పోయేటట్టు మనం మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకి ఇసుక అనేది తగులుతుంది కదా, ఆ ఇసుక అనేది తగలకుండా మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తల కర్రీకి మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి టమాటాలు మెత్తల్ని ఈ విధంగా నీట్గా ఇసుక లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని బౌల్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఆ మెత్తలు క్లీన్ చేసుకున్నాం కదండి, దాన్ని ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ వేసి. సో అందుగురించి చిన్న బాండి పెట్టాను, దాంట్లో చిన్న మూకట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయేటట్టు మనం బాగా వేపుకోవాలండి, డైరెక్ట్గా వేయకూడదు. ఇట్లా వేపుకొని వేసుకుంటే కర్రీ బాగుంటుంది. ముందుగా మనం విడిగా కొంచెం పసుపు వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ మనం ఫ్రై 2 to 3 మినిట్స్లో మీకు డ్రై అయిపోతాయి మంచిగా. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా మనకి ఏ విధంగా ఫ్రై అయిపోతున్నాయో. వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూత పెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలండి. చూసారా మనకి ఫ్రై అయిపోయినాయి బాగా. ఇట్లా ప్లేట్లోకి మనం పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ఇప్పుడు ఆనియన్స్ ఏమైనా మగ్గ పెట్టుకోవాలి కదండి, అందుకని మళ్ళీ వేరే బాండి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా ఉంటుంది. మన ఎగ్ కర్రీ చేసుకుంటాం కదా టమాటా ఎగ్ కర్రీ, అలానే ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండి, ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మెత్తల్లో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది కదా, సో అందుగురించి మనం కొంచెమే సాల్ట్ అనేది వేసుకోవాలి. నార్మల్ కర్రీస్లో వేసుకున్నట్టు ఎక్కువ సాల్ట్ వేసుకుంటే మనకి ఉప్పు కసం అయిపోతుంది, ఎందుకంటే ఇవి సముద్రం మెత్తలు అవి ఉంటాయి కదండి. సో ఇవి చేసుకున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకోవాలి. సో ఈ లోపల మనకు మగ్గిపోతూ ఉంటుంది, మూత పెట్టేసాం కదండి. చూసారా హాఫ్ బాయిల్ అయిపోయింది కదా,
సగం మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం మెత్తల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఫ్రై పీసెస్ ని ఈ ఆనియన్స్ లో మనం వేసేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా మనం కలుపుకొని ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి దగ్గరికి మగ్గిపోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్ని దగ్గరగా మగ్గిపోవాలండి మగ్గే వరకు ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీట్లని బాగా మగ్గనివ్వాలి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే కొంచెం ఆనియన్స్ అవి పెద్దే కట్ చేశాను సో అందు గురించి కొంచెం టైం పడుతుంది చూసారు కదా దగ్గరికి మనకి మగ్గిపోయింది ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఆ విధంగా మనకి మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత మనం కారం వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ సరిపోతుందండి ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా సూప్ కాదు కదా పులుసు అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటారు మెత్తల్లో ఫ్రై కర్రీ లానే బాగుంటదండి సూప్ లా బాగోదు సో మనం కారం వేసుకున్న తర్వాత ఇగురు కింద పెట్టుకుంటాం కాబట్టి ఒక హాఫ్ టీ గ్లాస్ అంటే ఒక ఫుల్ టీ గ్లాస్ వేసుకోవచ్చు గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకుని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది దగ్గరగా మగ్గిపోతుంది చూసారు కదా వాటర్ అనేది దగ్గరగా ఎగిరిపోతుంది బాగా దగ్గరగా ఎగిరిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది సో కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది సో నేను ఎప్పుడైనా సరే కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసే ముందు వేస్తాను చూసారు కదా ఇప్పుడు ఇలా వేసుకొని మనం సర్వింగ్ బౌల్ లో సర్వింగ్ చేసుకోవటమే చూసారు గైస్ ఫ్రెండ్స్ డ్రై ఫిష్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తానో ఉల్లిపాయ టమాటా మెత్తలు ఇగురు ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా ఈజీగా వీక్లీ వన్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి తీయడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరెన్నో యూస్ఫుల్ అయిన వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అందరికీ టేక్ కేర్ బై బై